తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశం మేరకి ఈ రోజు భారత రాష్ట్రపతి పదవి కోసమే జరుగుతున్న ఎన్నికల్లో అన్ని విపక్షాలు కలిసి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు లౌకిక విలువలకు కట్టుబడి పనిచేసే నాయకుడు రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగంలోని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆలోచనకు అనుగుణంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారు పనిచేస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఈరోజు వారి అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పడమే కాకుండా వారి తరపున నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడ పార్లమెంట్ లో సమర్పించడానికి అదే విధంగా వారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజేయడానికి పార్టీ తరపున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను నాతో పాటు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ గారు గౌరవనీయులు నామ నాయేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాములు గారు గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గౌరవనీయులు బోర్లకుంట వెంకటేష్ గారు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు మా గౌరవ విప్ గారు పార్లమెంట్ లో బీబీ పాటిల్ గారు అందరం కూడా కలిసి వారికి సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన సంఘీభావాన్ని మా పార్టీ తరపున తెలియజేసి వారిని హైదరాబాద్ కూడా రావాలని ఆహ్వానించడం జరిగింది హైదరాబాద్ లో కూడా తప్పకుండా వారు వచ్చినప్పుడు ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు గాని శాసన సభ్యులు గాని వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి సంపూర్ణంగా మద్దతు చెప్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానమైన కారణం ఏమంటే ఈరోజు భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలాగా నిరంకుశమైన విధానాలతో గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా వారు చేస్తున్న అన్యాయాల పరంపర హద్దు అదుపు లేకుండా సాగుతా ఉంది చూస్తా ఉన్నాం మనం ఇప్పటికి దాదాపుగా 8 రాష్ట్ర ప్రభుత్వాలని అక్కడ వారికి మెజారిటీ లేకపోయినా తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు వారు బరితెగిస్తున్న వైనాన్ని కూడా చూస్తా ఉన్నాం ఈ 8 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాల మీద వేట కుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే దానికే వారు పనిచేస్తున్న వైనం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని తిరస్కరించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా తప్పకుండా ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఆ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి అన్ని విపక్షాలు కూడా కలిసి ముందుకొచ్చిన సందర్భంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వారి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని తుంగలేదొక్కుతున్న వైనానికి వ్యతిరేకంగా ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాశి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని నడుపుతున్నందుకు వ్యతిరేకంగా మరి రాజ్యాంగంలో ఉండే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి కాబట్టి ఆ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ విపక్షాలు ఎవరినైతే బలపరుస్తూ ఉన్నాయో వారిని మేము కూడా మరి బలపరుస్తూ ముందుకొచ్చాం వారిని తప్పకుండా అన్ని రకాలుగా జూలై 18న జరిగే ఎలక్షన్లో వారికి మా ఓటు తప్పకుండా అందిస్తాం ఇంకా ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్గా ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే భారతదేశం ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ యశ్వంత్ సిన్హా గారు గెలవాలని భారత రాష్ట్రపతిగా వారు ఆ పదవి బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈరోజు సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇక్కడ లోక్సభలో మన పార్లమెంట్లో సహకరించిన మా పార్లమెంట్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు
బ్రదర్ ఇప్పుడు భీష్ముడు చాలా మంచివాడు కానీ ఆయన ఎటువైపు ఉన్నాడు యుద్ధంలో కురుక్షేత్రంలో కౌరవుల వైపు ఉన్నాడు కాబట్టి మంచివాడైనా ఓటమి తప్పలేదు పరాభవం తప్పలేదు అంత పెద్ద వయసున్న భీష్ముడికి అంపశయ్య మీద శివరికి ఇబ్బంది తప్పలేదు మాకు ద్రౌపది ముర్ము గారి పట్ల వ్యక్తిగతంగా మాకేం ఇబ్బంది లేదు ఆవిడ మంచి వ్యక్తి కావచ్చు మాకు ఆవిడ తెలియదు కానీ కేవలం ఈరోజు గిరిజన అభ్యర్థని మహిళా అభ్యర్థని ఏదైతే టోకెనిజం వారు చెప్తా ఉన్నారో నిన్ననే ఒక మిత్రుడు పంపించారు ఇది 2 జనవరి 2006 ఒరిస్సాలో కలింగనగర్లో కడుతున్న ఒక ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కడతా ఉంటే ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను ఆ రోజు కాల్చి చంపింది అక్కడి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న మేడం కూడా అప్పుడు రాష్ట్ర మంత్రి మరి ఆ రోజు కనీసం వారు సానుభూతి చెప్పలేదు ఆ రోజు కనీసం ముందుకొచ్చి మా గిరిజనులకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు నేను ఒకటే అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీకి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మేమందరం కూడా పాస్ చేసి పంపించాం ఏమని రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం మా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గిరిజనుల శాతం జనాభా శాతం పెరిగింది రిజర్వేషన్లు జనాభా దమాషాకు అనుగుణంగా షెడ్యూల్డ్ తెగలు ఏవైతే కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడ్డ షెడ్యూల్ ప్రకారమే వారు అర్హులు దయచేసి పెంచండి అని మేము పంపించి పెట్టిన 4 సంవత్సరాలు నిజంగా భారతీయ జనతా పార్టీకి గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఈ పార్టీ చేసి ఉండాలి చేయలేదు ఇప్పటిదాకా కూడా చేస్తారో చేయరో కూడా చెప్పకుండా వారు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీసం ఉలుకు పలుకు స్పందన ఏది లేదు మా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు ఒకసారి కాదు చాలాసార్లు లేవనెత్తినారు మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి దూసుకుపోయి గొడవ కూడా చేసినారు ఇప్పటి వరకు కనీసం ఉలుకు పలుకు స్పందన శూన్యం తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ పెడతామని చెప్పి వారు పునర్విభజన చట్టంలోనే మాటిచ్చారు కానీ ఈ రోజు వరకు మళ్ళీ దానికి కూడా అతి లేదు గతి లేదు ఇది మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణలోని 7 మండలాలు మా ఖమ్మం జిల్లాలు 7 మండలాలు అందులో గిరిజన జనాభా ఎక్కువ ఉండే మండలాలు అన్నీ తీసుకొని పోయి ఆనాడు పోలవరంలో ముంచినాడు ప్రేమ లేదా గిరిజనుల మీద కాబట్టి నోరుతో నవ్వుతూ నోసలతో ఎక్కిరిచ్చే భారతీయ జనతా పార్టీ వైనం వారి వ్యవహారం మా రాష్ట్రంలోని గిరిజనులకు తెలుసు దేశంలోని గిరిజనులకు కూడా తెలుసు కాబట్టి ఈరోజు వారు రాష్ట్రపతి అభ్యర్థిని అడ్డుపెట్టి ఏదో రాజకీయం చేస్తాం దానివల్ల రాజకీయ లాభాపేక్షతో మేము ఏదో చేస్తున్నాం దానికి విపక్షాలు కానీ మీడియా కానీ మరి వారు కూడా అందులో పడిపోతారనుకుంటే చాలా తప్పు గిరిజనుల పట్ల నిజంగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి వెంటనే ట్రైబల్ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలి దాంతో పాటు మా 7 మండలాలు మాకు తిరిగి ఇమ్మని కూడా నేను వారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని కూడా చేయాలని ఖమ్మం జిల్లా గిరిజన తప్పని డిమాండ్ చేస్తాం ప్రతిపక్షాల కూటమిలో మేము ఉన్నామని మీకు ఎవరు చెప్పారు కేవలం కొంతమందితో కలిసి సంతకం పెట్టినంత మాత్రం వారితో కూటమి ఏర్పడి కూటమి అయిపోయింది దానికి పేరు పెట్టేశారు అంతా మీరే వేసేస్తారు డిసిషన్ అంతా నేనేమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వారి యొక్క కూటమి ఒక అభ్యర్థిని వారు ప్రతిపాదించారు దానికి పోటీగా ఈరోజు ఈ దేశంలోని భారతీయ జనతా పార్టీ యొక్క నిరంకుశ నియంతృత్వ అప్రజాస్వామిక వైఖరిని నిరసించే పార్టీలు కొన్ని ఒకటై మేము ఫలానా వారిని ప్రతిపాదిస్తున్నామని యశ్వంత్ సిన్హా గారి పేరు వేదిక తెర మీదకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారికి మమతా బెనర్జీ గారు శరద్ పవార్ గారు కూడా ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు మీరు మద్దతు ఇవ్వండి మనందరం మద్దతు ఇస్తే యశ్వంత్ సిన్హా గారు బయటపడే అవకాశం ఉంది బాగుంటుంది ఎందుకంటే అత్యున్నత పదవి భారతదేశంలో రాష్ట్రపతి పదవి మరి ఆ రాష్ట్రపతికి ఆ పదవి గనక వన్నె తెచ్చే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా సిన్హా గారు పనిచేసినట్టయితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినప్పుడు సహజంగా వారితో ఏకీభవిస్తూ మమతా బెనర్జీ గారితో శరద్ పవార్ గారితో ఏకీభవిస్తూ ఈరోజు వారికి మద్దతు చెప్పడానికి మేము ముందుకొచ్చాం సరే మేము మద్దతు ఇస్తున్నాము ఇంకా ఎవరైనా కూడా మద్దతు ఇస్తుండవచ్చు మాకు దాంతో నిమిత్తం లేదు యాజ్ ఎ పార్టీ మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే టీఆర్ఎస్ ఎస్ ఎ పార్టీ వీఆర్ సపోర్టింగ్ యశ్వంత్ సిన్హాస్ క్యాండిడేచర్ విల్ స్టాండ్ బై హిమ్ విల్ ఓట్ ఫర్ హిమ్ అండ్ యూఆర్ హోపింగ్ హీల్ గెట్ ఎలెక్టెడ్